ఇప్పుడు మానిఫెస్టో పెట్టారు మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారని అనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ ప్రజలకు మా మీద నమ్మకం ఉంది గతంలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానది 12000 మంది చచ్చిపోతే ఇచ్చిందా లేదా కనుక అదే విధంగా వాళ్ళు నమ్ముతారు అవతల వాళ్ళు అబద్ధాలు చెప్పిరు హరిజన ముఖ్యమంత్రి 3 ఎకరాల భూమి ఇంటికో ఉద్యోగం అన్నది ఎవరికి ఏలే ఎవరైతే తెలంగాణ గురించి పాటుపడి ప్రాణాలు అర్పించిన కుటుంబాలు చూడలే రైతు లీడర్ ఏది చనిపోతే ఆయన తీసుకుపోయి పంజాబ్లో బీహార్లో డబ్బులు వంచుతాడు ఇవన్నీ కూడా మేము చెప్తాం అదే విధంగా ఇవాళ అపాలజీ చెప్పమంటున్నారు రాహుల్ గాంధీని ఎందుకు చెప్పాలి రాబోయ్ కాలు మొక్కినప్పుడు అపాలజీ చెప్పినారు కనుక వాళ్ళు ఇవాళ ఎక్కడేం దొరకక రెండు దగ్గరికే నిలబడుతుండే ఆయన ఏది గజ్వేలు కామారెడ్డి అంటే ఆయనకు భయం చుట్టుకుంది కామారెడ్డి గద్వాల్ మన గజ్వేల్లో బాగా పనిచేస్తే ఇంకో దగ్గరికి ఎందుకు పోతున్నారు బాబు అంటే ఇక్కడ ప్రజలు రిజెక్ట్ చేస్తారని పోతున్నాడు తప్పనిసరిగా రెండు దగ్గర కూడా ఓటమి ఖాయం నమస్కారం।